నమస్తే, నా పేరు దిలీప్. వీఫైన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలేంటో చూద్దాం. విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి అధ్యక్షులు కౌలే జగన్నాథం విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ నియమించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ అలాగే డైరెక్టర్లను చేసి నందుకు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన తెలంగాణ రాష్ట్రం లోపల కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా పెద్ద మనసుతోటి మన సీఎం గారు చంద్రశేఖర్ రావు గారు పెద్ద మనసుతోటి ఒక కార్పొరేషన్ చేసి మాకు కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మన విశ్వబ్రహ్మణులకు ఇప్పటికీ ఎవరికి ఒక లోన్ కూడా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ 30 సంవత్సరాల నుంచి మళ్ళీ మేమే అధ్యక్షులమని చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు విశ్వబ్రహ్మణులకు చేసింది ఏమీ లేదు. అందువలన పంచదాయాలను కలిపి అందరూ కలిసి ఒకే అధ్యక్షుడు ఉండాలని కోరిక మేరకే ఈ విశ్వబ్రహ్మణ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ లోపల కానీ మండలాల లోపల కానీ ప్రతి కర్నూలు జిల్లా నంద్యాల గోపవరంలో 146వ డెత్ యానివర్సరీ సెలబ్రేషన్ ఆఫ్ మదర్ జ్ఞానమ్మను గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిరిసేన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీవు సిద్ధపరిచిన నివాసమునకు వీరిని తీసుకొనుడు, అచట నీవు సదా నివసించి ఉండువు. కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట్లలో ఈ నెల 15వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి, ఆర్టీఓ కల్పనా కుమారి అందజేశారు. మనకు ఎర్రగుంట్ల గ్రామంలో మొన్న జరిగిన యాక్సిడెంట్లో 5 మంది చనిపోవడం కానీ, అలాగే 11 మంది హాస్పిటలైజ్ కావడం కానీ జరిగింది. సో ఈ దురదృష్టకర సంఘటనతో ప్రభుత్వం వారు చాలా సీరియస్గా తీసుకున్నారు. వెళ్ళేసి మనకు చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా, అలాగే హాస్పిటలైజ్ అయిన వారికి 50,000 చొప్పున శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో మనకు చాలా అంటే హైవే దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి దెబ్బలు తగిలిన వాళ్ళకి కానీ చనిపోయిన వాళ్ళకి కానీ మనం ఆ లోటుని రీప్లేస్ చేయలేము, కానీ మన చేతనైన సాయం చేసి ఆ కుటుంబాలకు అండగా నిలబడదాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు ఈ ఎక్స్గ్రేషియా చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షలు, అదేవిధంగా గాయపడిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ ఖర్చులు ఎంతైనా కానీ మెరుగైన వైద్యం అందజేస్తూ అదేవిధంగా వాళ్ళకి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా. విజయవాడ జనసేన నాయకులు వెన్న శివశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్, విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు రాకేష్ నాథ్, జనసేన విజయవాడ అధికార ప్రతినిధి మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈపూరు మండలం కొచ్చల గ్రామానికి చెందిన సుమారు 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం వారిని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మానాయుడు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అందరు కూడా ఆయన చేస్తున్నటువంటి పార్టీలో కుటుంబ సభ్యులుగానే చూసి వాళ్ళకి మంచి గౌరవం కల్పిస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటూ అక్రమ పెద్దలు గోరి ఏడుకొండలు మరి దేవరాజు సుబ్బారావు పద్ధతులు అందరూ కూడా వచ్చారు. వారికి కూడా వీళ్ళందరినీ మన కుటుంబ సభ్యులుగా వాళ్ళకు కూడా అన్ని విధాల సహకరించాలని ఒకసారి తెలియపరుచుకుంటూ సెలవు చేసుకుంటాను. ఈరోజు పార్టీలు చూడకుండా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమాలు ఎంతో గొప్పగా ఆనందిస్తున్నారు. దాన్ని ఉద్దేశించి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలు ఆకర్షితులై మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఈరోజు మన కొచ్చెల గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్గా పనిచేసినటువంటి వాళ్ళకు అదేవిధంగా పార్టీ మన శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారి చేసే యొక్క గొప్ప అభివృద్ధిని వారు గొప్పగా ఆలోచన చేసి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పెద్దలు మన తమ శాసనసభ్యులు వినుకొండ కొండపై నెలకొన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానముకు ఘాట్ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. ఏది ఏమైనప్పటికి కూడా వినుకొండ ఘాట్ రోడ్డు అంటే గతంలో కోటప్ప కొండ కానివ్వండి, ఆ అవతల కొండవీడి కొండలు కానివ్వండి, మరి వీటన్నిటికంటే కూడా ఎక్కువ ఎడల్పు కానీ ఎక్కువ పాలిసిడ్గా ఉండే విధంగా కానీ మరి సమయం అయినా కూడా బాగా పూర్తి స్థాయిలో ఫుల్ ప్లెడ్జ్డ్గా చేస్తామని సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలకు తెలియపరచడం జరుగుతుంది. కానీ నాకు ఒక పెద్ద ఆశయం, ఈ ఘాట్ రోడ్డు ఇక్కడ అభివృద్ధి, ఇక్కడ మన రాష్ట్రంలో మంచి. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 53 వద్ద పగిలిన పైప్ లైన్, దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ऊपर तक मार रहा है पानी, ये लेन नंबर 53 के पास है. बड़ी तेजी से पानी मार रहा है, बंद लाइन कभी बंद नहीं हुई है, रोड पूरा जाम हो चुका है. दुबई सलून के सामने प्लेन नंबर 53 के पास मंदिर से पहले टेंपल. కృష్ణా జిల్లా కోడూరులో అలేకియా డిజిటల్ నెట్వర్క్ను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోట పద్మాలు, ఫాస్టన్ కోట కరుణ, కోట అనిల్ బాబు, కోట తాతయ్య, కంచెలపల్లి లీలాకృష్ణ, సురేంద్ర, కంచెలపల్లి నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా చింతలపూడిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి మారుమూడి థామస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎస్జెడ్ ఉపాధ్యాయుల బదిలీలు ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఉపాధ్యాయ బదిలీలు చేపట్టడం జరిగింది. కానీ ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ వల్ల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు నెట్ సెంటర్ చుట్టూ రెయిన్బోర్డ్ తిరుగుతూ ఉన్నారు. ఈ చలికి, ఈ కరోనా కష్టకాలంలో తీవ్ర ఒత్తిడికి లోనై షుగర్ బీపీలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలు ప్రభుత్వం ప్రకటించకుండా దొడ్డిదారిన వారి అన్యాయులకు, వైఎస్ఆర్సీపీ అన్యాయులకు సీక్రెట్గా ట్రాన్స్ఫర్లు చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ధర్నాలు, నిరసనలు, రాష్ట్ర ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా విద్యాబుద్ధులు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల్ని నల్గొండ జిల్లా తిరుపురారం మండలం పెద్ద దేవులపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంకణాల నివేదిత రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరసింగ్ యాదగిరి, జిల్లా కార్యదర్శి మల్లికార్జున్, మండల ప్రధాన కార్యదర్శులు సైదులు రామకృష్ణ, బీజేఎం జిల్లా కార్యదర్శి నాగరాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు హరీష్, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పక్కనే రెడ్డి ల్యాబ్స్ ఉంది, 35 సంవత్సరాలు అవుతుంది అది పెట్టి. ఇంత పెద్ద కంపెనీ, 1000 మంది పనిచేస్తున్నారు అందులో. ఇవాళ దాని కాలుష్యం మొత్తం పిలుస్తుంది. కరెంటు లైన్లు, ఇంకుడు గుంతలు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, మీ ఊరిలో పారిశుద్ధ్యం కోసం వాడుతున్నటువంటి ట్రాక్టర్లు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ కేంద్రం నుంచి పంపిస్తుంటే ఇవాళ మీ ఊరింత చక్కగున్నది. అంతేగాని కేసీఆర్ గ్రామ బాట అన్నాడు, దీపం అన్నాడు, దీపం ఏదేదో చెప్పింది కానీ ఒక్క రూపాయి కూడా ఈ ఊరికి ఇవ్వలేదు, ఈ నియోజకవర్గానికి ఇవ్వలేదు. కాబట్టి మనను మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీని మొత్తం విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా బుద్ధి చెప్పాలి. ఇవాళ తల్లులందరూ కూడా డిసైడ్ చేయాలి. ఒక్క అవకాశం బీజేపీకి ఇచ్చి చూద్దాం. ఇవాళ దేశంలో మొత్తం బీజేపీ గాలి వీస్తుంది. ఎక్కడ ఎలక్షన్ అయినా కానీ ఇవాళ బీజేపీ గెలుస్తుంది. ఇవాళ రెడ్డి ల్యాబ్స్ ఉంది, అంత పెద్ద కంపెనీ, ఎన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్, కానీ ఈ ఊరికి చేస్తుంది శూన్యం. ఈ ఊరికి ఇస్తున్నారు, వచ్చిన లక్షలు మొత్తం ఇక్కడ ఉన్న నాయకులే తింటున్నారు. మొత్తం వాళ్ళతో టైప్ పెట్టుకున్నారు. ఈ ఊరికి కొన్ని లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి బీజేపీని గెలిపియండి, ఈ రెడ్డి ల్యాబ్స్ రోడ్డు మీద నిలబెట్టి ఈ ఊరికి ఎన్ని డబ్బులు ఇచ్చా మొత్తం ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం కక్కిస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను మీకు. ఈ ఊర్లో ఉన్న ప్రతి నారాయణపేట జిల్లా దామారగిద్ద మండలం వత్తగొండలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో గత నెల 25వ తేదీ నుంచి నిర్వహించిన మండల క్రికెట్ టోర్నమెంట్లో 75 టీం పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో మద్దూరు మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన టీం విజయం సాధించింది. మొదటి బహుమతి 10,000 షీల్డ్ అందజేశారు. రెండో బహుమతి వత్తగొండ తండాకు చెందిన సేవాలాల్ యూత్ టీంకు 5,000 షీల్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి గణేష్, బీజేపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోహన్ టీచర్ తలదాతకి మరియు 60 టీములు
ఏ ఇబ్బంది కలగకుండా, ఏ ఆటంకాలు కలగకుండా, ఏ ప్లేయర్ కూడా ఇబ్బంది కలగకుండా, అది ఎంపైరిజం కావచ్చు, మేనేజ్మెంట్ తరఫు నుంచి కావచ్చు, ఏమీ కలగకుండా 65 టీంలు ఆడడం అంటే పేరు చెప్తే కానీ ఖచ్చితంగా అక్కడ ఇంకా న్యాయ నిర్ణేతలు కానీ ఎంపైర్లు కానీ మేనేజ్మెంట్ కూడా కానీ ఆడంలో ఏ దాంట్లో కూడా పక్షపాతం చూపించకుండా నిష్పాతం ఆడిస్తారని మళ్ళొకసారి ఉదాహరణ జరిగింది. ఈరోజు అందరు వినట్టు గెలుపు లోటం సహజమనేది, కానీ ఓడిపోయిన వ్యక్తి ఖచ్చితంగా మళ్ళొకసారి గెలవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. గెలిచిన వ్యక్తి కూడా ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజులు కూడా గెలవాలన్న ఉద్దేశంతో ఆడవలసి ఉంటుంది. కాబట్టి మొదటగా సెకండ్ ప్రైజ్ వచ్చినటువంటి మిత్రులకి, సేవాదాల బృందంకి, ఒత్తుగుండ తాండ టీంకి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్ దేశంలో 8వ స్థానం నిలవడం గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వసతులను ఆయన పరిశీలించారు. బోర్ వాడిన మాట్లాడదు, బోర్ నడుతుందా సార్? అక్కడ చేసినా మొత్తం వాటర్ అంతా ఖచ్చితంగా. కర్నూలు జిల్లా డోన్లో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కరోనా వ్యాక్సిన్ ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం నేపథ్యంలో పక్కాగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని పేపల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ ఇమ్తియాజ్ ఖాన్ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ ఇమ్తియాజ్ ఖాన్ మాట్లాడుతూ మొదటి విడతగా కరోనా వ్యాక్సిన్ వైద్య శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ సిబ్బందికి అందించడం జరుగుతుందని తెలిపారు. ఎందుకంటే మొన్న కలెక్టర్ మాకు జరిగిన బీసీ రికార్మెంట్ లో మీరు ఇస్తారు కరెక్టే, కానీ నేను 104 లో వచ్చి బయట 104 లో వాళ్ళ హైపర్ టెన్షన్ బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ పేరు లేకపోతే వాళ్ళు అక్కడ తీసుకుంటారట. కృష్ణా జిల్లా కోడూరులో అలేఖ్య కేబుల్ అండ్ నెట్వర్క్ను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి రెడ్డి సత్యనారాయణ, పరిసే మాధవరావు, కోట పద్మావతి, వరప్రసాద్, పోతబోయిన కరుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బడంగపేటలో గల 14వ వార్డ్ వీకర్ సెక్షన్లోని బురంఖాన్ చెరువు నీళ్లను జేసీబీ ద్వారా తూము పగలకొట్టి పైప్ లైన్ వేసి నీరు బయటకు పంపే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ నీటిని బయటకు పంపే కార్యక్రమాన్ని తక్షణమే ఆపాలని మహేశ్వర నియోజకవర్గ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందేల శ్రీరాములు యాదవ్ పిలుపునిచ్చారు. కేసీ పెడుతున్నారు
ఏం రాజకీయం నాకు అర్థమవుతుంది లేదు ఏం చేసాం ఇవ్వ తప్పు లేకుండా ఇక్కడ డైలీస్ ఉందిగా లీలా టిప్పిరు అని చెప్పి మా భార్య రాయేసింది ఒక పెద్ద మంచి వచ్చి ఏమైంది ఆయన రెండు రాళ్ళు వేసింది రెండు రాళ్ళు వేసే వారికి ఆ పెద్ద మంచి ముసుకుపోయారు ఇక మా భార్య ఉండి అట్లా ఇట్ట వేసారు ఇలా పొరలు పడి చచ్చిపోతే ఆడ ఆడ తెలితే బొందగడకు వేటాల పిల్లలు అని మా భార్య అన్నది మా పిల్లలు అయితే పెద్ద ఊరు అవి వేరే పిల్లలు మస్తు చిన్న పిల్లలు ఆ పిల్లల గురించి మా భార్య ఒక రాయేసే వరకు మా భార్య తోలుకపోతుంటే ఇక నేనేమన్నా ఇక మా భార్య బాధలు నేను వస్తాను సార్ అంటే నేను పోయినా ఇక ముసలాయి గుర్తుపోయారు అన్నాము మేము ఇస్తామన్నాము అన్నరాళ్ళు అంటే మేము అన్న ఒక చిన్నది ఏదో తప్పిదారు పెట్టి కోర్టును కోర్టు ద్వారా ఒక జీవో తెచ్చుకున్నారు ఆ జీవో అడిగితే చూపించారు ఇలా సానిక పిల్లలు ఉంటుంది కదా అందులో అంటే ఎప్పుడెల్లా వీళ్ళు ఏముందంటే గవర్నమెంట్ వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇట్లా ఇచ్చినట్టే కదా వీళ్ళకు పర్మిషన్ ఇట్లా రివెన్యూ ఇచ్చినట్టే కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇది ఇవ్వాల్సింది మళ్ళీ నీళ్ళు అయితే అందరూ అయితే మనకు ఏముందంటే అందరికీ వాసమని చెప్పి సీలు బంద్ చేసారు కదా 20 సంవత్సరాల కింద సీలు బంద్ చేసి మేము ఇంకా చెరువు ఇంకా మనకు నీళ్ళు ఇడుస్తప్పుడు 20 సంవత్సరాల కింద 100 సంవత్సరం ఉంది మనకు 70 ఎకరాల పొలం పడుతుంది అయితే దాన్ని గవర్నమెంట్ ఏం చేసి 20 సంవత్సరాల కింద సీల్ చేసారు ఎందుకు సీల్ చేసారని మేము అడిగినాం మా కులాలని కులాలు అడిగితే ఏమన్నా అంటేప్పుడు లేలే బావులలో నీళ్ళు ఉంటలేవు నా బర్రెకు గోదలకు నా దోబీలకు మళ్ళీ ఒకటి ఏముందంటే మచ్చకాలరకు అదే అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సీల్ చేశారు అయితే మేము ఇప్పుతామంటే మేము తీసుకుపోయి లోపటేస్తాం మేము అట్లంటే మేము ఏం చేసినామంటే మా పొలాలు కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం పొన్నారం కాలనీలో సచివాలయం వాలంటీర్ లీలా ప్రియదర్శిని విధులు నిర్వహిస్తుండగా తేజ అనే యువకుడు కులం పేరుతో దూషించినట్లు మహిళా వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ఆమె కోరింది. ఏ సద్దులేమ్మా ఏమన్నాడమ్మా ఎట్లా ఏమని తిట్టాడమ్మా మీ కులం పేరు ఏమని తిట్టా? తక్కువ కులానికి చెందిన దాన్ని మిమ్మల్ని గేట్ వరకు రానిచ్చి మాట్లాడియడమే మాట్లాడమే మేము చేసిన తప్పు అని మాట్లాడుతున్నాను అన్న. ఫోన్లో మాట్లాడమ్మా? ఫోన్లోనే మాట్లాడినా. మీరు ఎక్కడమ్మా వాలంటీర్? మీరు పొన్నాపురం కాలనీ 2వ సచివాలయానికి. ఫోన్ చేసి వాళ్ళకు ఏదో కారు ఉందండి, రేషన్ కార్డు మీద కారు ఉంది, వాళ్ళ పెద్దన్నకు కారు ఉంది, ఆమె వాళ్ళ అమ్మకి 2 మీటర్ బిల్లులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఆమె పేరు మీద ఉన్నాయి, దాని వల్లనే వాళ్ళకి న్యూ రేషన్ రైస్ కార్డు రాలేదు. దాన్ని మనసులో పెట్టుకుని ఆ పిల్లలు ప్రతిసారి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మాటకు వస్తే క్యాస్ట్ పేరు మీద దూషిస్తున్నాను నన్ను. క్యాస్ట్ పరంగా ఏ రకంగా అన్నాడమ్మా? మీరు తక్కువ కులానికి చెందిన వాళ్ళు, మాలల్లో ఇంత మీ మాలల్లోని గేట్ వర్క్ రానియడమే ఇంత గగనము. మేము వచ్చినా కూడా మేము మాట్లాడుతున్నాం చూడు, మీ తక్కువ క్యాస్ట్ ఇప్పమని చెప్పినాడు ఆ అబ్బాయి, ఉన్నప్పుడే అప్లై చేయమని చెప్పినాడు అంట. అది అప్లికేషన్ ఎందుకు కాదు అని డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈయన రూల్స్ చెప్తుంటే ఆ సార్ సర్ది చెప్తున్నాడు పాప అన్న. అట్లా కాదన్న, రూల్స్ ఉంటాయి మాకు కూడా, మేము ఆ రూల్స్కి తగినట్టే చేయాలా అంటే అట్లా కాదు ఇట్లా చేయాలని వాళ్ళకి రూల్స్ చెప్తున్నాడు. సరే అని ఆ సార్ పిలిపిమని ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తే నన్ను నీచాతి నీచంగా నా కులం పేరుతో దూషిస్తున్నాడు, మాలదాని మీ మాదగదాని అనేసేసి. నిన్నింటికాడికి రానియడమే మేము గొప్ప, మీతో మాట్లాడటమే గొప్ప అనేసేసి. సర్లేమ్మా సర్లే, బాధపడుతుమ్మా. పోలీస్ స్టేషన్ ఏమైనా పోయినారమ్మా? పోయినాను సార్, లెటర్ రిటర్న్ గా లెటర్ రాసి ఇచ్చినాము, సిఐ సార్ లేడంట, వచ్చినాక 5 గంటలకు చెప్తామని. ఏం పేరమ్మా అబ్బాయి పేరు? ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరైన అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వి5 న్యూస్. జనమత జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికేలే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.